మీరు సరిగ్గా 14 నెలల కిందట ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆనాడు కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని గెలిపించినారు గెలిపించిన తర్వాత ఆయన ఆనారు ఆ రోజు చెప్పిన మాటలు ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాని తీసుకొస్తాం నిదుల వరద బారిస్తాం హుజూరాబాద్ ను మార్చేస్తాం పైనో పెద్ద ఇంజన్ ఉన్నది ఇక్కడో ఇంజన్ ఉన్నది బండి సంజయ్ అని ఇద్దరం కలిసి పొడి చేస్తాం హుజూరాబాద్ లో ఇదివరకు జరిగిన అద్భుతాలన్నీ చేసేస్తాం అని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది 3000 పెన్షన్ ఇస్తాం అన్నారు రోడ్లు ఇస్తాం అన్నారు నిదుల వరద పారిస్తాం అని చెప్పి కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది ఏం జరిగింది ఈ 14 నెలల్లో ఒక్క పైసనన్న ఢిల్లీకి వెళ్లి వచ్చిందా అదనంగా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంటే మాటలేమో కోటలు దాటతాయి చేతలు మాత్రం కడప కూడా దాటాయి అన్నట్టు నరకుడు మాత్రం ఎలక్షన్ల బాగా నరికినరు కానీ ఇప్పుడు ఏంది అంటే మెమ్మెమ్మే బెబెబ్బే ఇంకా మీదికెళ్ళి మొన్న ఒక మాట ఈటల రాజేందర్ గారు మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా బాధైంది ఒక నెల రోజుల కిందట అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ఒక్కసారి హుజూరాబాద్ లో ఉండే అన్నలను తమ్ముళ్ళను అక్కలను చెల్లెలను ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా అసలు ఈటల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడని హుజూరాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా అసలు 33 మంది పోటీ పడితే టికెట్ కోసం 2004 లో ఈటల రాజేందర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి రాజకీయ అనుభవం లేకపోయినా ఆనాడు రవీందర్ రెడ్డి లాంటి పెద్దలు ఇంకా ఇతర పెద్దలు ఎంతో మంది పోటీ పడ్డా వాళ్ళందరినీ కాదని అవకాశం ఇస్తే ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనే మాట అనవచ్చా రాజకీయంగా దారులు వేరు కావచ్చు రాజకీయంగా ఏరు వాడచ్చు అన్నదమ్ములు కూడా ఏరు వాడతారు కానీ నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని జన్మనిచ్చిన తండ్రి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన పాలన అరిష్టం అని మాట్లాడతాడు ఇది తగునా నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆలోచన చేయండి ఎన్ని మాటలు చెప్పింది ఈరోజు ఈటల రాజేందర్ గారు ఉన్న పార్టీ బీజేపీ ఎన్ని మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిండ్రు ఏమేం చెప్పిండ్రు అన్నాడు మోడీ గారు ఉపేద శాంతాడంత కథ చెప్పిండు ఏమన్నాడు మిత్రో భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా లేదా 15 లాఖ్ వచ్చినా ఎవరికైనా హుజూరాబాద్లా భారతదేశంలో ఎవరికైనా వచ్చినాయా ఎవలకు పోయినాయి ఎరికైనా 15 లాఖ్ అన్ని ఎవలకు పోయినాయి ఒక్కని ఖాతాలో పడ్డాయి వాడు ప్రపంచంలో కుబేరుడై కూర్చున్నాడు వాడొక్కడు కుబేరుడైతే దేశం మొత్తం బాగుపడ్డదని బీజేపీలు చెప్తాను ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు దేశంలో అదాని అనేటోడు దొంగ సొమ్ము తిని మంది సొమ్ము తిని మోడీ గారి ప్రాపకం వల్ల ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఒకే ఒక్కడు బాగుపడ్డాడు తప్ప దేశంలో ఎవడు బాగుపడలే ఇంకేమేం చెప్పిండు మోడీ ఆనాడు పేద పెద్ద మాటలు 2022 సంవత్సరం కల్లా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ భారతదేశంలో ఇల్లు ఇస్తా రైతుల ఆదాయం డబుల్ చేస్తా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా కరెంటు లేని ఊరుండది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఇవన్నీ మోడీ చెప్పిన మాటలు కాదా 2022 కల్లా భారతదేశాన్ని భూతల స్వర్గం చేస్తా అమెరికా వల్లే లైన్ కట్టాలి ఇక్కడికి వచ్చి వీసా కోసం ఓ గట్ల చేస్తా భారతదేశాన్ని అనానాడు ఫేకిన మాట వాస్తవం కాదా మరి ఏమైంది ఈరోజు 22 దాటింది 23లో అడుగు పెట్టినాం అయ్యిందా ఏమన్నా జరిగిందా ఏమన్నా ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ గారు దేవుడు అంటాడు ఎవనికి దేవుడు అయితే ఇది నీకు దేవుడేమో సీట్ ఇచ్చినందుకు ఎవనికి దేవుడు ఈ దేశంలో మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా 400 సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 8 ఏళ్లలో ఈరోజు ఈ దేశ యువతను మోసం చేసినందుకు యువతకు దేవుడా పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని ధరలు పిరమైనాయంటే
అన్ని ధరలు పెరిగినాయంటే దానికి కారణం పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుడు కాదా? పెంచింది ఎవడు? నరేంద్ర మోడీ కాదా? ఈ మాట నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయల లీటర్, ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్లు బ్యారెల్కు. ఈరోజు ముడి చమురు ధర గదే 90 డాలర్లు ఉన్నది. అదేం పెరగలే, మధ్యలో పెరిగింది, మళ్ళీ పడ్డది, మళ్ళీ గాడికే వచ్చింది. మరి ఆ రోజు 90 డాలర్లు బ్యారెల్, ఈరోజు 90 డాలర్లు బ్యారెల్. ఆ రోజేమో పెట్రోల్ 70 రూపాయలు, ఈరోజేమో 115 రూపాయలు. ఎట్లయింది? మరి ఎట్లయింది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం, కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం కాబట్టి, పేదల కడుపు కొట్టే ప్రభుత్వం కాబట్టే అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీ లేసి సెస్సు లేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు వాయించి మధ్యతరగతి ప్రజలను, మా తమ్ముళ్లను వాయించి 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 30 లక్షల కోట్లు తోలు తీసి వసూలు చేసిండు. ఎక్కడ పోయినాయా 30 లక్షల కోట్లు అంటే, ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, దివాలా అయిపోయింది రాష్ట్రం, నాకు మొత్తం మెరికే, నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసినాను ఈటల రాజేందర్ గారు అంటారు. రాజేందర్ అన్న, నీకు నియత ఉంటే, నీకు నిజంగా ఇమానం ఉంటే, దమ్ముంటే మాట్లాడు, చెప్పు. నీ మోడీ, నరేంద్ర మోడీ, ఆయన కంటె ముందు పనిచేసిన 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 1952 నుంచి 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ, 8 ఏళ్ళలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. ఇది వాస్తవమా కాదా చెప్పు హుజూరాబాద్ లో అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. 100 లక్షల కోట్ల అప్పు చేసినోడు మనకొచ్చి నీతులు చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ఆలోచించు. మన తమ్ముళ్లను, చెల్లెళ్లను, అక్కలను, అన్నలను ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? 100 లక్షల కోట్లు అప్పేడవైంది, 30 లక్షల కోట్లు మన తోలు తీసి పెట్రోలు డీజిలు దాని మీద అడ్డగోలు పైసలు వాయించి గుంజుకపోయినాయి ఎక్కడ పోయినాయి అంటే, ఇక్కడున్న బండి సంజయ్ చెప్తాడు, మేము జాతీయ రహదారులు ఇస్తలేమా అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా మీరు కరీంనగర్లో బయలుదేరి హైదరాబాద్ కోతే రహదారి మీద లేదా ఇంకో జాతీయ రహదారి మీద పోతే టోల్ కడుతుండ్రా లేదా? టోల్ గేట్ కాడ కట్టకుండానే పంపిస్తుండ్రా? అక్కడనేమో తోలు తీసి టోల్ తీసుకుంటారు, జాతీయ రహదారి జాతీయ రహదారి అంటారు. అది మన పైసలతోనే వేసిన రోడ్లకు మళ్ళా కలరింగు, మేము వేసినాం, మేము ఇది చేసినాం, ఎయిర్పోర్ట్లు కడతలేమా అంటాడు. ఎయిర్పోర్ట్లు నువ్వు కట్టేదేమున్నది? రాష్ట్ర ప్రభుత్వం జాగిస్తుంది, ప్రైవేట్ వాడు వచ్చి ఎయిర్పోర్ట్ కడతాడు, నువ్వు పర్మిషన్ ఇస్తావు, నువ్వు కట్టేదేముంది, నువ్వు పీకిందేముంది అలా. ఈ మాట అంటే కోపానికి వస్తారు. ఇంకా బండి సంజయ్ ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే, ఆయనకు మనం ఎందుకు చేసినాం కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు పంపించినాం? ఓ మంచి 4 పనులు చేయి, 2 కాలేజీలు పట్టుకరా, 4 పాఠశాలలు పట్టుకరా, మా జమ్మికుంటలో ఉండే చేనేత సోదరులకు సాయం చేయి అంటే ఏమంటాడు ఆయన? అవన్నీ కాదట, దేవుడు మోడీ. మా జమ్మికుంటలో, కమలాపూర్లో ఉండే నేతన్నలు ఆలోచించాలి, పద్మశాలీలు ఆలోచించాలి. ఎందుకు దేవుడు? ఎవనికి దేవుడు? 14 మంది ప్రధానమంత్రులు వేయలేదు చేనేత మీద పన్నేయలే, కానీ మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 5% జిఎస్టీ పద్మశాలీల మీద, చేనేత మీద వేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి. అందుకేనా దేవుడు చేనేతలకు మోడీ? ఎవలకు దేవుడు?